స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్ని పంచాయతీలలో నామినేషన్లు వేయాలని, గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలని, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పేకలించి వేయాలంటే కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అధికార జగన్ పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తుందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ముఖ్య నాయకుల మీద దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మణి రవీంద్ర, షేక్ కరీముల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడి లోకేష్ బాబు గారి మీద పప్పు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయి వ్యక్తి, 3 సంవత్సరాలు పాదయాత్రలు చేసి నేను రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తున్న వ్యక్తి టోల్ గేట్ దగ్గర స్కూటర్ టోల్ గేట్ కట్టినట్టు చెప్తే దాన్ని ఏమనాలండి? ఆ అమ్మాయి చనిపోతే అత్యాచారం చేసి ఆ పిల్ల మీద రేప్ చేసి చంపేస్తే ఎదవలు ఆ బిడ్డ అక్కడ స్కూటర్ పార్క్ చేసి వెళ్ళి ఎక్కడ గాక్షణ పోయి కలిసి వచ్చేటప్పుడు పంచర్ చేసి అది పంచర్ వేపిస్తాం తీసుకెళ్ళి తీసుకెళ్ళి టైం స్పెండ్ చేసి ఆ అమ్మాయిని తర్వాత ఒక నిర్మానుష్య ప్రదేశం తీసుకెళ్ళి రేప్ అండ్ మర్డర్ చేస్తే కాల్చేస్తే ప్రపంచం మొత్తం కూడా చూస్తే ఆ అమ్మాయిని అక్కడ స్కూటర్ నుంచి స్కూటర్ పార్క్ చేసి వెళ్ళింది పంచర్ చేసి చేసేది వచ్చి ప్రభుత్వం యొక్క దుర్మార్గం గుడ్డలో తీసుకొని నడి రోడ్లో మానసిక స్థితి బాగలేకుండా వాడికి ఏమి తెలియకుండా చెల్లిలో తల్లిలో బిడ్డో తెలియకుండా లేదా ఎదురుగా మనుషులు ఉన్నారో తెలియకుండా గుడ్డ రోడ్లు తీసుకుని పిచ్చివాడి సమస్య రోడ్ల మీద తిరుగుతున్నారు చూడండి. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు, పనిచేస్తున్న దాఖలు మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏదో జరిగితే మీకు మీకు విషయం జరగంలోనే డాక్టర్ గారు మిగతా వాళ్ళు మాట్లాడే పార్టీ అధ్యక్షుడు తప్పనిసరిగా ఇంకా దానికంటే ముదిరినా ఇంకేదైనా కూడా ఎప్పుడు ఏది వచ్చినా మనం గెలవలేకొచ్చు కానీ 70,000 మంది మనకి అధికారం ఉన్నా లేకపోయినా డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ పార్టీని పోషిస్తున్న కార్యకర్తలు బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మంచి పొజిషన్ ఉంది, ఎందుకంటే వైసీపీ చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. ఇంతకంత మంచి అధికారం వాటికి 150 సీట్లు ఇచ్చి అధికారం అప్పచెప్తే చాలా ఘోరమైన పరిపాలన అందిస్తున్నారు. ఎవరో వీధిరవడి చేసే పనులు లేదా సీనియర్ నాయకులు అధిక అనుభవంలో నాయకులు చేయవలసిన పనులు ఏది వాళ్ళు పరిపాలన ఏదో వాళ్ళు అనుకుంటున్నారు.